హైపర్ ఆది పేరు ఈ మధ్య కామెడీ కంటే ఎక్కువగా సీరియస్ ఇష్యూస్లోనే కనిపిస్తోంది జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కూడా బయట మాత్రం ఆయన చాలా సీరియస్ ముఖ్యంగా కొన్ని వివాదాలు ఆయన పేరు బలంగా వినిపిస్తుంది జనసేన కోసం కొన్ని పార్టీలతో గొడవ పెట్టుకోవడం కూడా ఆ మధ్య హాట్ టాపిక్ అయింది అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరో విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు అప్పుడెప్పుడు ఓసారి తనకు బాలయ్య నుంచి వార్నింగ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఇప్పుడు స్పందించాడు ఆది తనకు బాలకృష్ణ నుంచి వార్నింగ్ రావడం అనేది అబద్ధమని ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసం పెట్టిన హెడ్లైన్ అదంటూ కొట్టిపారేశాడు అది అసలు అందులో విషయం ఏమీ లేదని కావాలనే కొందరు తనపై బురద చల్లే ప్రయత్నం చేశాడంటున్నాడు ఆయన అప్పట్లో తాము బాలయ్య ఓ స్కిట్ చేస్తే ఎవరో అభిమాని ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది కూడా తనకు కాదని క్లారిటీ ఆయన అయితే అప్పుడు తాను బయటకు వచ్చి చెప్పాను కాబట్టి అది తనకు ఆపాదించారంటున్నాడు హైపరాది ఏదేమైనా కూడా ఈ మధ్య హైపర్ ఆది పేరు మాత్రం కామెడీ కంటే ఎక్కువగా కాంట్రవర్సీలోనే వినిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి మూడు నెలలు బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కు వచ్చేసాడు ఆది ప్రస్తుతం పొలిటికల్కి బ్రేక్ ఇచ్చినట్టున్నాడు మళ్ళీ తన కార్యక్రమాలు సాగిస్తాడంటున్నారు జబర్దస్త్లో మిస్ అయితే మిస్ అయిపోయామని చాలా ఫీల్ అయ్యారు మరి ఇప్పుడు అలాగే జనసేన పార్టీ సభ్యులు కూడా ఫీల్ అవుతుంటారా అంటే మేబీ ఉండొచ్చు కాంట్రవర్సీలకి అడ్రస్ డ్రెస్గా మారుతున్న జబర్దస్త్ హైపరాది ప్రస్తుతానికి తన కామెడీ స్కిట్స్తో దూసుకుపోతున్నాడు మొత్తానికి ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు బాగా సెలబ్రిటీ కాంట్రవర్సీ స్టేజ్కి వెళ్ళిపోయాడు హైపరాది ఓ పక్క సినిమాల్లో లీడ్ రోళ్లు చేసుకుంటూ ఓ రాజకీయ పార్టీకి తన వంతు కృషి చేస్తూ మరోపక్క తన పర్సనల్ లైఫ్ని కంటిన్యూ చేస్తున్న జబర్దస్త్ హైపరాది భవిష్యత్తులో ఏ లీడ్ రోల్లో ఉంటాడానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు